అందరికీ నమస్కారం. భారత్ టుడే ప్రేక్షకులకు రాంబాబ్స్ కిచెన్కి స్వాగతం. రాంబాబ్స్ కిచెన్ ద్వారా మనం హెల్దీ వంటలు అంటే ఎస్పెషల్లీ మన ఇండియన్ వంటలు వండుకుంటూ వాటి గొప్పతనం గురించి కూడా తెలుసుకుంటూ కొన్ని చిట్కాలు వాటి గురించి కూడా మాట్లాడుకుంటూ ఒక రెండు వంటలు వండుకుంటున్నాం. అదేవిధంగా ఈ ఎపిసోడ్లో కూడా మనం ఒక రెండు వంటలు చూడబోతున్నాం. మొదటిది ములక్కాడతో, రెండోది పొట్లకాయతోటి. ములక్కాడ దీన్ని ఇంగ్లీష్లో డ్రమ్ స్టిక్ అంటారు. ఎందుకంటే మనకి ఒక డ్రమ్స్ని వాయించడానికి ఎలా ఉంటుందో స్టిక్ అలా ఉంటుంది కాబట్టి దీన్ని డ్రమ్ స్టిక్ అంటారు. ఇది కంటికి మంచిది, మనకి లివర్కి మంచిది, హార్ట్కి మంచిది. ఎస్పెషలీ దీని షేప్ చూస్తే మీకు ఒక్కొక్క షేపు వెజిటేబుల్స్ కూడా మన నేచర్లో మనకి బాడీలో ఉన్న కొన్ని పార్ట్స్కి సంబంధించిన రిసెంబ్లెన్స్ ఉంటాయి. ఎస్పెషలీ ములక్కాడ చూస్తే మనకి వెన్నుపూస, స్పైనల్ కార్డ్ అంటే స్పైనల్ కార్డ్కి చాలా మంచిది. క్యారెట్ని కట్ చేస్తే మనకి క్రాస్ సెక్షను, ఐలో ఉన్న మనకి బ్లాక్ బాల్ లాగా అంటే ఐకి మంచిది క్యారెట్. అలానే మనకి అక్రోట్ చూస్తే హార్ట్ దానికి అంటే మనకి బ్రెయిన్కి మంచిది. అండ్ బాదం అది కూడా మనకి బ్రెయిన్కి మంచిది. అట్లా డిఫరెంట్ డిఫరెంట్గా చూసుకుంటే మనకి ఆ యొక్క షేప్ని బట్టి మన బాడీలో ఏ గ్లాండ్, ఇప్పుడు పంకిన్ కానీ మీకు ఇట్లాంటివన్నీ కూడా అంటే బాగా బల్జ్ అవుతాయి. ఇది పంకిన్ కానీ వాటర్ మిలన్ కానీ ఇవన్నీ కూడా మనకి స్టమక్కి, జీర్ణాశయానికి మంచిది. పప్పాయ అన్నీ కూడా జీర్ణాశయానికి చాలా మంచిది. ముఖ్యంగా మనం చూసుకుంటున్నైతే రక్తహీనత ఉన్న వాళ్ళకి ఈ యొక్క డ్రమ్ స్టిక్ లీవ్స్ అంటే ములగ ఆకుల్ని నీళ్ళలో ఎండబెట్టి పొడి చేసుకొని దొరికితే ఫ్రెష్గా వాడుకోవడం రోజు చాలా మంచిది. లేకపోతే వాటిని డ్రై చేసుకొని ఆ డ్రై వాటిని పొడి చేసుకొని మనం మజ్జిగలో రోజు కలుపుకొని తీసుకోవడం, లేకపోతే కూరలు చేసుకునే పైన మామూలుగా ఈ పొడి, మామూలుగా ధనియాల పొడి, జీలకర్ర పొడి ఎలా వేస్తామో అలా ఈ యొక్క మునగాకు పొడిని వేసుకుంటున్నట్టయితే రక్తహీనత అనేది మనకి రాదండి. రెగ్యులర్గా మనం వాడుతుంటే తమిళనాడు ఇటు సౌత్ సైడ్కి వెళ్ళేటప్పటికి ప్రతి ఇళ్లలో ఆల్మోస్ట్ మునగ చెట్టు ఉంటుంది. అది మునగ ఆకును కూడా వాడతారు వాళ్ళు. అక్కడ మునగ కాయలనే ఎక్కువ వాడతారు, మునగ ఆకుని ఎక్కువ వాడం. కానీ అక్కడ మునగాకును రెగ్యులర్గా మార్కెట్లో కూడా మనకు ఆకుకూరలు ఎలా అమ్మినట్టు మునగాకును కూడా అమ్ముతారనమాట. ముందుగా మనం ఈ ములక్కాడ ఈగురు చాలా సింపుల్, చాలా టేస్టీగా ఉంటుంది. ఈగురికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ములక్కాడ ఈగురికి కావాల్సిన పదార్థాలు పోపు సామాను కొంచెం, నూనె 2 టేబుల్ స్పూన్లు, ములక్కాడ ముక్కలు 1 కప్పు, ఉల్లితరుగు 1/2 కప్పు, కొబ్బరికూరు 1/4 కప్పు, కొత్తిమీర కొంచెం, కరివేపాకు 1 రెమ్మ, పచ్చిమిర్చి 2, పసుపు 1/2 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు 4, సైంధవలోను రుచికి సరిపడినంత. ములక్కాడ ఈగురికి కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. ఇప్పుడు దాని ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇది చాలా సింపుల్. ఫస్ట్ మనం స్టవ్ వెలిగించుకొని ఇప్పుడు కూడా మీరు ఇత్తడి గిన్నెలో వాడేటప్పుడు పులుపు ఏదైనా వాడుతున్నప్పుడు మామూలు నిమ్మరసం కానీ ఏదైనా అప్పుడు మటుకు కళా వేసిందే వాడాలి, లేకపోతే మట్టి వాడాలండి. పులుపు ఏం వాడకుండా ఇట్లా ముద్దు కూరలు చేసుకుంటామైతే ప్లెయిన్ ఇలా వాడుకోవచ్చు. అండ్ చేసిన వెంటనే తీసేయాలన్నమాట. ఇప్పుడు కూడా వంట చేసిన వెంటనే దీని నుంచి వేరే పాత్రలోకి మార్చేయాలి. నూనె తీసుకొని నూనె వేడేలాపులు వేడైపోయింది. ఆవాలు, ఆవాలు ఎవరికైనా గ్యాస్ట్రిక్ ట్రబుల్కి ఇండైజెషన్ ఉంటే వాళ్ళ మట్టుకు ఆవాలని తీసుకోవద్దు. ఆవాలు చాలా మంచిది కానీ వాళ్ళంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళు తీసుకోవద్దు. నెక్స్ట్ శనగపప్పు, పచ్చిశనగపప్పు కొంచెం, మినపప్పు వెల్లుల్లి మనం, పచ్చిమిర్చి కూడా వేసుకుంటాం.
పచ్చిమిర్చి కూడా మనకి కారాన్ని బట్టి వేసుకున్నాం. నెక్స్ట్ కరివేపాకు వేసుకున్నాం. కరివేపాకు కూడా కొంచెం సన్నగా చాప్ చేసి వేసుకున్నాం. ఎన్ని వేసిన తర్వాత నెక్స్ట్ ఉల్లి తరిగి వేసేసుకున్నాం. ఉల్లి తరిగి వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ మగ్గనిచ్చిన తర్వాత ములక్కాడలు వేసుకుందాం. కొబ్బరిని మనం మిక్సీలో కొంచెం అట్లా వేసుకుందాం. కొంచెం మిక్సీ వేసుకొని దీనికి మనం కొంచెం ఎప్పుడు కూడా కరివేపాకు వీలైనంతగా వాడతాం కాబట్టి వేసి నెక్స్ట్ కొంచెం జీలకర్ర కూడా ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకుందాం. కొంచెం కారం ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు దీంట్లో ఒక పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఉల్లిపాయ ఇది మగ్గిపోయింది. ఈ ములక్కాయలు కూడా వేసి కొంచెం సైన్లో ఉన్న కొంచెం పసుపు, ఇక్కడ పసుపు గోదావరి బార్ వాళ్ళు వాడుతున్నానండి. ఎందుకంటే అది కల్తీ లేకుండా మనకి న్యాచురల్గా పండించి వాళ్ళు ప్రాసెస్ చేసింది. మామూలుగా మనకి బయట కల్తీ చేసి దొరుకుతుంది కాబట్టి నేను ఇక్కడ గోదావరి బార్ వాళ్ళది వాడుతున్నాను. వేసిన తర్వాత దీన్ని కొంచెం సిమ్లో పెట్టి మగ్గనిద్దాం. యా కొబ్బరిది కొబ్బరి మసాలా కూడా వేస్తాం. ఇది మగ్గిన తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. అంటే వేసి ఒకసారి మూత వేసేసి ఒక 7 to 8 మినిట్స్ ఈ ములక్కాయలు ఉడికిన దాకా మనం దీన్ని బాగా మగ్గపెట్టుకుందాం. ఈ లోపల రాంబాబ్స్ కిచెన్లో ఒక చిన్న విరామం తీసుకుందాం. విరామం తర్వాత రాంబాబ్స్ కిచెన్కి తిరిగి స్వాగతం. మనం ఎప్పుడు కూడా వెజిటేబుల్స్ ఏం వేసినా కూడా ఉడికిచ్చేటప్పుడు పైన ఖచ్చితంగా మూత పెట్టాలి. దీనివల్ల ఏంటంటే దాంట్లో పోషక విలువలు నశించవు, ఇంకోటి త్వరగా ఉడుతుంది దమ్లో. ఓకే అండి, ఇది మనకి ఉడికిపోయింది. నెక్స్ట్ మనం కొబ్బరి మిశ్రమం, కొబ్బరి పాలు కూడా పోసుకోవచ్చు కావంటే మీరు, బాగుంటుంది కొబ్బరి పాలు కూడా. మన ముందు నీళ్ళు పోసాం కదా, ఆ నీళ్ళు బదులు మీరు కొబ్బరి పాలతో ఉడికించుకున్న చాలా టేస్ట్ ఉంటుంది. నెక్స్ట్ లాస్ట్ మనం కొంచెం ధనియాల పొడి కూడా యాడ్ చేసుకున్నాం. ఇది ఆప్షన్ అండి, కావంటే యాడ్ చేసుకోవచ్చు లేకపోతే లేదు, అది మీ ఆప్షన్. నెక్స్ట్ కొత్తిమీర కూడా. కొత్తిమీర డైజెషన్కి చాలా చాలా మంచిది, కంపల్సరీగా మన కూరలో ఊటినే వాసనకి డెకరేషన్కే కాదు మనకి దాంట్లో మంచి మెడిసిన్, మన డైజెషన్కి చాలా మంచిది. అయిపోయిందండి కమ్మని ములక్కాడ ఈ గురి అయిపోయింది. స్టవ్ ఆపేసి ఒక సర్వింగ్ బౌల్లో నేను సర్వ్ చేసుకుంటున్నాను.
వెల్లుల్లి ఉంటావమ్మా ఒకటి. దీన్ని బౌల్లో వేసి పైన నుంచి నేను కొంచెం కొత్తిమీరతోటి కొంచెం కొబ్బరి కూరతోటి గార్నిష్ చేసుకున్నా. ఓకే అండి, వెరీ సింపుల్ అండ్ టేస్టీ ములక్కాడి గురు తయారైపోయింది. దీని టేస్ట్ చూసే ముందు తయారు చేసే విధానం మరొక్కసారి చూసేద్దాం. ములక్కాడి గురు తయారు చేసే విధానం, ములక్కాడిని కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక మూకుడులో పోపు పెట్టుకొని ఆ పోపు మగ్గిన తర్వాత దానికి ఉల్లితరుగు కరివేపాకు వేసి కొంచెంసేపు మగ్గిన తర్వాత దాంట్లో ములక్కాడ ముక్కలు కూడా వేసి దానికి కొంచెం పసుపు కొంచెం నీళ్లు పోసి ఒక 10 నిమిషాలు మగ్గనివ్వాలి. ఈ లోపల కొబ్బరి తురుము జీలకర్ర కరివేపాకుని మిక్సీ పట్టుకోవాలి. ఈ కొబ్బరి మసాలాని కూడా యాడ్ చేసి ఫైనల్ గా ధనియాల పొడి కొత్తిమీరతో సర్వ్ చేసుకుంటే ములక్కాడి గురు తయారవుతుంది. తయారు చేసే విధానం చూసాం కదండి, ఇప్పుడు దీని టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను. సింపుల్ మసాలా, చాలా చాలా బాగుంది. రైస్లోకి చాలా బాగుంటుంది, ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు కావాలంటే కొంచెం టమాటో కూడా యాడ్ చేసుకోవచ్చు, కొంచెం పులుపు కావాలనుకున్న వాళ్ళు టమాటో కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకే అండి, చూసారు కదా వెరీ సింపుల్ అండ్ టేస్టీ ములక్కాడి ఇగురు. నెక్స్ట్ పొట్లకాయ ఇగురికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. పొట్లకాయ ఇగురికి కావాల్సిన పదార్థాలు పోపు సామాన్ కొంచెం, పొట్లకాయ 1 కప్పు, ఉల్లితరుగు 1/2 కప్పు, శనగపిండి 2 టేబుల్ స్పూన్లు, అల్లం చిన్న ముక్క, కొత్తిమీర కొంచెం, పసుపు 1/2 టీ స్పూన్, కరివేపాకు 1 రెమ్మ, తైందవ లవణం రుచికి సరిపడినంత, నూనె 2 టేబుల్ స్పూన్లు, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు 4. పొట్లకాయ ఇగురికి కావాల్సిన పదార్థాలు చూసాం కదా, ఇది కూడా చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఉంటుంది. పొట్లకాయ ఇది కూడా మనం తీగల్లో కాసే ఏమన్నా చాలా చాలా టేస్టీగా ఉంటుంది, చాలా సింపుల్ అండ్ ఈజీగా జీర్ణం అవుతాయండి. మన జీర్ణ శానికి ఎక్కువ శ్రమ లేకుండా చాలా ఈజీగా జీర్ణం అవుతాయి. కాబట్టి బాగాలేనప్పుడు, పథ్యం ఉన్నప్పుడు, లేకపోతే మామూలుగా ఉన్నప్పుడు కూడా ఎవరికైనా స్టమక్ అల్సర్స్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు, అంటే డైజెషన్ ప్రాబ్లమ్, వాళ్ళు పొట్లకాయ కానీ బీరకాయ కానీ ఇలాంటి ఐటమ్స్ తీగల్లో కాసే కాస్తే ఈజీగా అరుగుతాయి. దీంట్లో పీచు పదార్థం కూడా ఎక్కువ ఉన్నందువల్ల బౌల్ మూమెంట్ అండ్ డైజెషన్ కూడా బాగుంటుంది. ఇప్పుడు దీని ప్రాసెస్లోకి వెళ్తాను, నెక్స్ట్ దీని గురించి డిస్కస్ చేసుకున్నాం. కామ్ దీన్ని ఇట్లా సన్నగా రౌండ్ రౌండ్గా స్లైస్ చేసుకున్నాం. ముందు స్టవ్ వెలిగించుకొని ఈ లోపల మనం శనగపిండిని కూడా మనం కొంచెం ఫ్రై చేసుకుందాం. ఓకే, 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకుందాం. దీనికి కొంచెం నెయ్యి తీసుకుందాం శనగపిండి వేగిపోయడానికి. వేపుకుందాం పచ్చివాసన వేదాకా, దీంట్లో వేపుకుందాం. నూనె కూడా వేసుకోవచ్చు, లేదా డ్రై కూడా వేపుకోవచ్చు. ఇలా వేస్తే కొంచెం టేస్ట్ ఉంటుంది, అందుకని కొంచెం నెయ్యి యూజ్ చేశాను. సిమ్లో పెట్టుకోవాలి. నెక్స్ట్ దీనికి జీలకర్ర ఖచ్చితంగా మనం పోపులో వేస్తే దానికి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, డైజెషన్ కూడా చాలా మంచిది. కొంచెం శనగపప్పు, కొంచెం మినపప్పు వేసి వెల్లుల్లి కూడా అక్కడ యాడ్ చేసుకుంటున్నా. శనగపిండిని కట్ చేసుకున్నా, దీనికి ఉల్లితరగ కూడా వేసేసుకున్నా. ఇది కొంచెం
మగ్గనిచ్చుకుందాం. పైన మూత పెట్టి మగ్గనిద్దాం. ఇది కొంచెం చల్లార్చుకుందాం అన్నమాట. పొడి వేపుకున్న పొడిని కొంచెం చల్లారిన తర్వాత ఆ ఉండలు లేకుండా మనం నీట్గా చేసుకుందాం. మగ్గిన తర్వాత అల్లం, ఇప్పుడు కూడా శనగపిండి అవి వాడుతున్నప్పుడు, అది కాకుండా ఈ వానాకాలం కొంచెం ఈ అల్లం పసుపు, ఇవి ఈ అల్లం పసుపు కొంచెం మన వంటల్లో యాడ్ చేసినందువల్ల ఈ అల్లం వెల్లుల్లి ఇవి కొంచెం, అదేవిధంగా కరక్కాయ అండి. ఈ వానాకాలం మనం ఇప్పుడు కూడా కరక్కాయని వీలైనంత వరకు సైంధవలో ఉన్నంత కరి తీసుకుంటే, అంటే కరక్కాయ చూర్ణం చేసుకొని మనం ఒక అర టేబుల్ స్పూన్లో అర టీ స్పూన్లో కొంచెం ఒక రెండు చిటికలు సైంధవలోనే కలుపుకొని తీసుకుంటున్నట్టయితే ఈ వానాకాలం వచ్చేటువంటి ప్రాబ్లమ్స్కి అది మంచి విరుగుడుగా, అంటే ఆ దోషాలన్నిటికీ అది మంచిగా పనిచేస్తుంది. కాబట్టి కరక్కాయని మనం సైంధవలోనంత కలిపి ఆ కాంబినేషన్ ఈ వానాకాలంలో తీసుకుంటుంటే రెగ్యులర్గా మంచిది. బాగా అగ్గిన తర్వాత నెక్స్ట్ మనం దొరికిన శనగపిండి వద్దు అనుకుంటే పల్లీలు పౌడర్ కానీ, రోస్టెడ్ పల్లీలు పౌడర్ కానీ, పుట్నాలు పౌడర్ అట్లా మీరు ఏదైనా ఆల్టర్నేట్గా నువ్వులు అలాంటివి వేసుకోవచ్చు మీరు. నెక్స్ట్ మనం దీనికి పసుపు, ఇక్కడ నేను గోదావరి బార్ వాళ్ళు వాడుతున్నాను. నెక్స్ట్ కొంచెం సైంధవలో ఉంది, కొంచెం కరివేపాకు, మగ్గ పెట్టుకోవాలి. దీన్ని కొంచెం చల్లార్చుకొని ఇట్లా మామూలుగా మనకి ఇట్లా ఉండలేకుండా చేసుకుందాం. కొంచెం వాటర్ బయటకు వస్తుంటుంది ఈ టైంలోనే, కొంచెం మనం వాటర్ కూడా స్ప్రింకిల్ చేసుకొని మూత పెట్టి కొంచెం పూర్తిగా మగ్గిపోద్ది కాబట్టి కొంచెం వాటర్ వేసి వెంటనే మనం మూత పెట్టి ఒక 7 to 8 minutes ఉంది మనం మగ్గనివ్వాలి. మగ్గినప్పుడు ఇది సాఫ్ట్ అయిపోతుంది. ఈ లోపల రాంబాబ్స్ కిచెన్లో ఒక చిన్న విరామం తీసుకున్నాం. విరామం తర్వాత రాంబాబ్స్ కిచెన్కి తిరిగి స్వాగతం. ఓకే అండి, మనకి ఈ పొట్లకాయ బాగా ఈరిపోయింది. యా ఫైనల్గా దీనికి మనం ధనియాల పొడి కొంచెం, ఆల్రెడీ మనం వేపు చల్లార్చేసుకున్న ఈ శనగ కూడా వేసేసుకున్నాం, కొంచెం కొత్తిమీర కూడా వేసి, కావంటే నిమ్మకాయ కూడా పిండుకోవచ్చు ఎవరికైనా కావాలంటే, లేకపోతే ఆమ్చూరు కూడా యాడ్ చేసుకోవచ్చు, అది వాళ్ళ వాళ్ళ టేస్ట్ని బట్టి. యా స్టవ్ ఆపేసుకుందాం. యా
సింపుల్ టేస్టీగా ఉంటుంది. దీనికంతా కూడా ఈ శనగపిండి ధనియాల పొడి మనం యాడ్ చేస్తాం కదా, అదంతా కూడా ప్రతి ముక్కకి పట్టేటట్టు మనం ప్రాపర్గా కలుపుకుంటే మనకి అయిపోయింది. సింపుల్, చాలా సింపుల్ టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని మనం ఒక సర్వింగ్ ప్లేట్లో తీసి సర్వ్ చేసేసుకుంటాను. దీనికి దీనికి మనం మిరియాల పొడి, కారం యాడ్ చేసుకోలేదు కాబట్టి కొంచెం మిరియాల పొడిని కావంటే మీరు లాస్ట్లో దాంట్లో కూడా వేసుకోవచ్చు. మిరియాల పొడి, కొత్తిమీర, ఓకే, గార్నిష్ చేసుకున్నాం. ఓకే అండి, సింపుల్ అండ్ టేస్టీ పొట్లకాయ మనకి ఇగురు తయారైపోయింది. దీని టేస్ట్ చూసే ముందు తయారు చేసే విధానం మరొక్కసారి చూద్దాం. పొట్లకాయ ఇగురు తయారు చేసే విధానం, ముందుగా పొట్లకాయని రౌండ్ రౌండ్గా పల్సగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక మూకుడు తీసుకుని దానికి నూనె పోసి అందులో పోపు పెట్టుకొని పోపు మగ్గేటప్పుడు వెల్లుల్లి, అల్లం తురుము, పుల్లి తరుగు అన్ని వేసి కొంచెం మగ్గిన తర్వాత దానికి పొట్లకాయ ముక్కలు కూడా వేసి పసుపు కొంచెం సైందలవనం వేసి 2 నిమిషాలు మగ్గిన తర్వాత కొంచెం నీళ్లు పోసి దాన్ని మూత పెట్టి మగ్గనిచ్చుకోవాలి. ఈ లోపల మనం శనగపిండిని కొంచెం నెయ్యి వేసి దోరగా వేపి చల్లార్చి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఈ శనగపిండిని, ధనియాల పొడిని వేసి ఫైనల్ గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో కమ్మని పొట్లకాయ ఇగురు తయారవుతుంది. తయారు చేసే విధానం చూసాం కదండి, ఇప్పుడు దీన్ని టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను. చాలా చాలా బాగుందండి రైస్ లోకి, చాలా బాగుంది, సింపుల్ చాలా బాగుంది. మీకు కాబట్టి కారం కూడా యాడ్ చేసుకోవచ్చు, పెప్పర్ వద్దనుకున్నారు పేపర్, ఇంకా పెప్పర్ నేను పైనుంచి వెళ్ళాను కాబట్టి మీరు కర్రీ చేసేటప్పుడే ఫైనల్గా ధనియాల పొడి అయితే వెళ్ళేటప్పుడు తిని చల్లొచ్చు. ఓకే అండి, చూసారు కదా వెరీ సింపుల్ అండ్ టేస్టీ ఐటమ్స్ అంటే వంటలు ఈరోజు. ఒకటి ములక్కాడి ఇగురు, ఇంకోటి పొట్లకాయ ఇగురు. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేస్తాను. ఇంకా మీ ఐడియాస్ దీంట్లో వద్దనుకుంటే మీరు పనుల పొడి కానీ పుట్నాల పొడి కానీ అలా చల్లుకోవచ్చు, ఎవరికైనా ఈ శనగపిండి వద్దనుకుంటే. ఓకే, అదేవిధంగా ముందు దాంట్లో మనం కొబ్బరి పాలతో ఉడికించుకోవచ్చు కొంచెం టేస్ట్ ఇంకా చేసుకోవాలంటే. ఓకే అండి, చూసారు కదా కమ్మని వంటలు. నెక్స్ట్ ఎపిసోడ్లో మరో 2 వంటలతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు, నమస్కారం. చూస్తూనే ఉండండి భారత్ టుడే, దేశం కోసం ధర్మం కోసం.